రైతులారా మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామములో ఈ ఉదయకాల సమయపు యొక్క శుభాలను మీకు మీ కుటుంబానికి తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈ ఉదయకాల సమయం అరుణోదయ జీవహారం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమములో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీ అందరిని కూడా ప్రేమతో ఈ యొక్క వాక్య ధ్యానానికి ఆహ్వానిస్తున్నాను. రండి, దేవుని యొక్క గ్రంథములోని దేవుని యొక్క మాటలను చదువుకుందాం. కీర్తన గ్రంథం 119వ కీర్తన, కీర్తనలు 119వ కీర్తన 60వ వచనం. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. ఇక్కడ భక్తుడు ఒక గొప్ప మాటను, దేవుని యొక్క ఆజ్ఞలను అతడు నెరవేర్చడం అనేది ఎలా చేస్తున్నాడో తెలియజేస్తున్నాడు. దేవా, నీ ఆజ్ఞలను అనుసరించడానికి నేను జాగు చేయడం లేదు అన్నాడు. జాగు చేయడం అంటే ఆలస్యం చేయడం అని. అంటే కొన్నిసార్లు చేయాలని తెలుసు, కానీ అది చేయడానికి చాలాసార్లు ఆలస్యం చేస్తూ ఉంటారు. అయితే దేవుడు ఒక ఆజ్ఞను మనకు ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞలను మనం వెంటనే చేయడం అనేది మనం నేర్చుకోవాలి. దేవుడు మనకు ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించడానికి ఆలస్యం చేయకుండా వెంటనే దేవునికి మనం విధేయత చూపించినప్పుడు గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుతాం. కానీ అనేక సార్లు ఆ ఆజ్ఞలను అనుసరించడానికి ఆలస్యం మాట ఇప్పుడు కాదులే, ఇంకా కొంచెం ఉన్న సమయం ఉన్న తర్వాత, ఈరోజు కాదులే రేపు, ఈ పని అయిన తర్వాత, ఈ అవసరత తీరిపోయిన తర్వాత, లేకపోతే నేను అనుకున్నవన్నీ నా యొక్క ఉన్న ప్రతి యొక్క పరిస్థితులు కూడా అన్నీ సర్దుకున్న తర్వాత నేనప్పుడు దేవుని యొక్క మాటను వింటాను. లేదండి, దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించడానికి ఇదిగో ఈ భక్తునిలాగా జాగు చేయకుండా వెంటనే మనం త్వరపడి దాన్ని ఏం చేయాలంటే నెరవేర్చాలి. ఈ సమయంలో ఇక్కడ అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అబ్రహాము యొక్క జీవితంలో ఒక మాట ఈ యొక్క ఉదయకాల సమయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయమును మనం చూసినప్పుడు ఇక్కడ అబ్రహాము జీవితంలో ఎదురైనటువంటి గొప్ప పరీక్షా సమయం మనం ఎరిగిన వాళ్ళం. ఆదికాండం 22:1-3 వరకు కూడా ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని పరిశోధించెను. ఇట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతని అర్పించమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగి ఇస్సాకుని వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. ఇక్కడ 3వ వచనములో మనం గమనించదగిన అతి ప్రాముఖ్యమైన మాట ఏమిటి అంటే అతడు తెల్లవారినప్పుడే, బహుశా ఆ రాత్రికాల సమయం దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహామా అని పిలవగా అబ్రహాము చిత్తం ప్రభా అన్నాడు. అబ్రహాముతో దేవుడు చేయవలసిన ఆజ్ఞను చెప్పాడు. అక్కడ ఏదైతే అబ్రహాము చేయవలసిన ఉన్నదో దాన్ని దేవుడు చెప్పాడు. ఆ ఆజ్ఞను నెరవేర్చడానికి అబ్రహాముని మనం చూసినప్పుడు అతడు తెల్లవారినప్పుడు, అంతే సూర్యోదయం అయి ఉంటుంది, అతడు ఎప్పుడైతే తెల్లవారిందో ఏమాత్రము కూడా అతడు ఏం చేయలేదంటే ఆలస్యం చేయలే. అతడికి ఇవ్వబడే ఆజ్ఞ సులువైనది అంటారా? కాదండి, అది ఎంత కష్టమైనదో
ఆ మాటలు వింటూ ఉన్నప్పుడు చదువుతున్నప్పుడు మనం గ్రహించగలం. దేవుడే అబ్రహాముతో అన్నాడు, నీకు ఒక్కడై ఉన్నా, నీవు ప్రేమించుచున్నా అన్నాడు. ఒక్కడే ప్రేమించు ఉన్న లేక లేక కలిగిన ఇస్సాకుని నీవు తీసుకుని వచ్చి ఇదిగో బలిగా అర్పించమని దేవుడు చెప్పిన ఆ మాట అది ఒక గొప్ప పరీక్ష అబ్రహాముకి. కాబట్టి ఎలాంటి పరిస్థితి వచ్చినా అబ్రహాము నేర్చుకున్నది ఏమిటి అంటే, అబ్రహాము దేవుని ఆజ్ఞకు విధేయత చూపించడం అనేది వెంటనే జాగు చేయల అబ్రహాము నేర్చుకున్నాడది. దేవుడు అబ్రహాముని కల్దీయుల దేశంలో ఊర్ అనే పట్టణంలో నుండి పిలిచినప్పుడు జాగు చేయక అతడు బయలుదేరి వచ్చాడు. ఇక్కడ తన కుమారుని విషయంలో అబ్రహాము విశ్వాసానికే పరీక్ష ఎదురైనప్పుడు అబ్రహాము ఏమాత్రం కూడా ఆలస్యం చేయల. అతడు ఇంకా నా జీవితం ఇలాగైపోయింది, కొన్ని దినాలు నేను ప్రార్థన చేస్తాను, దేవుడేమైనా తన నిర్ణయాన్ని మార్చుకుంటాడేమో, ఇలా కాదు ప్రభా, దీనికి బదులుగా మరొకటి నేను చేస్తా అని ఇలాంటివి ఎన్నో చెప్పడానికి అబ్రహాముకి ఒకవేళ అవకాశాలు ఉండి ఉంటాయి. కానీ అబ్రహాము వాటన్నిటినీ ప్రక్కన పెట్టాడు. అబ్రహాము చేస్తున్న ఒకే ఒక్క పని ఏమిటి అంటే, అతడు ఆలస్యం చేయకుండా వెంటనే. కాబట్టి మనం ఏమనుకుంటాం మన జీవితాల్లో, దేవునికి మనం ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రభువా నాకు వెంటనే సహాయం చేయవా, నాకు నా ప్రార్థనకు వెంటనే జవాబు ఇవ్వా, ఒక అవసరతను కలిగి ఒక ఇబ్బందిని కలిగి ఏదైనా ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలో ప్రభు ఇప్పుడు కాదులే, ఒక 10 సంవత్సరాల తర్వాత నా ప్రార్థనకు జవాబివ్వు అని ప్రార్థన చేస్తావా? లేదు కదా. ప్రభువా వెంటనే నాకు సహాయం చేయవా, వెంటనే నాకు నా యొక్క సమస్యను తీర్చేవా, వెంటనే నా జీవితంలో కార్యించేవా అని మనం ప్రభుని అడుగుతాం కదా. మరి దేవుడు మనకు సెలవిచ్చిన ఆజ్ఞలను మనం నెరవేర్చడానికి మన జీవితాల్లో ఆలస్యం చేయకుండా, త్వరపడి జాగు చేయకుండా వెంటనే చేయడానికి మనం నేర్చుకున్నామా? అబ్రహాము నేర్చుకున్నాడు. అబ్రహాము తెల్లవారినప్పుడు ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూశాడు. తెల్లవారగానే తన కుమారుణ్ణి, పనివాడిని, గాడిదలు సమస్తాన్ని తీసుకుని అతడు దేవుడు చెప్పిన చోటకి అతడు వెళ్ళటం మనం చూస్తాం. అందుకే అబ్రహాము జీవితంలో ఉన్న విధేయత మనం చూసినప్పుడు ఎక్కడ దేవుణ్ణి ప్రశ్నించాలా, దేవా నువ్వు నన్నెందుకు ఇలాగో అడిగావు, నా యొక్క జీవితంలో ఇలాంటి యొక్క పరిస్థితిని నీవెందుకు తీసుకొచ్చావు అని ఏమి అడగల దేవుని ఆజ్ఞలకి అతడు ఏం చేశాడంటే లోబడ్డాడు. జరిగిన గొప్ప ఆశ్చర్యం మనకు తెలుసు, ఇస్సాకుని దేవుడు బలిగా తీసుకొనలేదు. ఏ నరుడు బలిని ఆయన కోరేవాడు కాదు, ఆయనే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని మన కొరకు ఆయన పంపగా, మన రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు కూడా ఆయనే బలిగా ఆకాశానికి భూమికి మధ్య కలవరి శిలువలో మన కొరకు ఆయన బలిగా చేయబడ్డాడు. అంటే ప్రేమ కలిగిన దేవుడు మన దగ్గర కోరేది ఏమిటి అంటే విధేయత. అబ్రహాము విధేయత చూపించాడు, ఆలస్యం చేయల. అతడు తన కుమారుణ్ణి అక్కడే అత ఎంతగా దేవుడు ఆశీర్వదించాడో ఆ అధ్యాయంలో మనం చదువుతాం. చాలా దేవుని యొక్క పిల్లలు ఈ విషయంలో దేవునికి విధేయత చూపించడంలో నీవు ఇంకా జాగు చేస్తున్నావా, లేక జాగు చేయక త్వరపడి వెంటనే దేవునికి లోబడటం నేర్చుకున్నావా? చాలాసార్లు దేవుని యొక్క మాటలు వింటారు కానీ వాటికి లోబడరు. దేవుని యొక్క గ్రంథంలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం మాటను ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, అనుకూల సమయమందు నీ మడన ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం. ఈ మాట ఈ యొక్క వింటున్న వారిలో ఇంకా ఎవరైనా రక్షించబడిన వాళ్ళు ఈ మాట ఎన్నిసార్లు విని ఉంటారు, ఎన్నిసార్లు ఈ మాట వినినా ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని ఆ మాటలు వినబడుతున్నప్పుడు ఆ మాటకి స్పందించి వెంటనే ఈ దినమే నా యొక్క హృదయాన్ని ప్రభువుకి అప్పగించి నా పాపమునంతా ఒప్పుకొని మారుమనసు పొందుకుని నేను దేవుని యొక్క బిడ్డగా మార్చబడాలని ఎంతమందికి ఆశ ఉంది? చాలామందికి పరలోకం కావాలని ఆశ ఉంటుంది, కానీ ప్రభువుకి మాత్రం హృదయం ఇవ్వడానికి ఇష్టపడరు, మారుమనసు పొందడానికి ఇష్టపడరు. వాయిద్యాలు వేస్తున్నారా? ఒకవేళ ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నీవు రక్షించబడ్డావా?
నీ యొక్క బిడ్డలు రక్షించబడ్డారా? నీ కుటుంబంలో నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, నీ తల్లిదండ్రులు రక్షించబడ్డారా? ఇంకా ఎవరైనా అట్టి రక్షణ అనే దాన్ని ఆలస్యం చేస్తున్నారా? రక్షించబడ్డానికి చదువులు, వయస్సులు, రక్షించబడ్డానికి లోకములో నెరవేర్చవలసిన అనేకమైన పనులు ఇవేవి కూడా కాదండి. ఇదే మిక్కిలి అనుకూల సమయం. దేవుని యొక్క ఆజ్ఞను నీవు ఆలకించిన నీవు దాన్ని నెరవేర్చడానికి త్వరపడాలి తప్ప ఆలస్యం చేయకూడదు. మనకు ఒక మాట ఉంది, ఆలస్యం అమృతం విషమని. కానీ ఇక్కడ ఆలస్యం చేస్తే మరొక దినం వస్తలేదు. కాబట్టి ప్రభువుని ఎరిగిన నీవు రక్షించబడాలి. అటు వాక్యానుసారమైన మారు మనసు అనుభవంలోనికి రావాలి. రక్షించబడిన దేవుని పిల్లలుగా ఆయన ఆజ్ఞలకు అబ్రహాము వలె ఏం చూపించాలంటే వెంటనే విధేయత చూపించి దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. దేవుడి దినం మీకు తోడయ్యండి, నడిపించునుగాక. ఆమేన్.